యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం ఛానల్ని అమితంగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అస్తప్రమేయం చేస్తే పక్షవాసం వస్తుందా? ఇది పూర్తిగా తప్పండి. 60-70 ఏళ్ళు వచ్చిన కూడా కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి ఆరోగ్యం ఉంటుంది, వాడికి షుగర్లు బీపీలు ఏమి ఉండకపోతే ఇంక రోజు సెక్స్ చేయాలి కూడా అనిపిస్తుంది వాళ్ళకి. చేస్తారు కూడా కొంతమంది, 2 రోజులు 3 రోజులు 4 రోజులు సెక్స్ చేస్తూనే ఉంటారు. అది అస్తమయం చేస్తే ఎందుకు పక్షవాతం వస్తుంది? పక్షవాతం రావడానికి కారణం ఏంటి? వాళ్ళల్లో రక్తపోటు ఉండడం, అంటే బీపీ ఉండడం, లేదా షుగర్ ఉండడం, లేదా వయసు రీత్యా బ్రెయిన్లో ఒక అక్కడంతా ఎట్రఫీ అంటాం, ఆ వచ్చేసి ఎండిపోతుంటాయి. ఆ రంగా మనిషి అవసరం కానీ హస్తపేయం చేయడం వల్ల కానీ సెక్స్లో పాల్గొనడం వల్ల కానీ ఏ రకంగా కూడా నరాల బలమైతే రాదు, నిర్భయంగా చేయవచ్చు. హస్తప్రయం చేస్తే వయసు వచ్చిన వాళ్ళు, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు వీక్ అయిపోతారు, లేకపోతే పక్షవాతం వస్తుంది, లేదా హార్ట్ అటాక్ వచ్చి చెప్పారు, బొట్టి ఫాస్ థ్రాష్ అది, దాంట్లో ఎటువంటి నిజం లేదు. అంచేత వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు అంటే 60 ఏళ్ళు రానివ్వండి, 70 ఏళ్ళు రానివ్వండి, 80 ఏళ్ళు రానివ్వండి, వాళ్ళ సెక్స్ పరమైన కోరికలు ఉన్నట్లయితే నిర్భయంగా సెక్స్లో పాల్గొచ్చు, నిర్భయంగా అస్తమయం చేయొచ్చు. ఎంత అస్తమయం చేసినా, ఇన్నిసార్లు సెక్స్లో పాల్గొన్నా ఎటువంటి నష్టం కలగదు. కానీ ఎందుకు ఈ రకమైన అపోహ జనాల్లో ఉంది? ఈ వృద్ధాప్యం చేసి సెక్స్ దూరంగా ఉండాలి, సెక్స్లో పాల్గొనేటైతే నరాల పని వస్తుంది, పక్షవాతం వస్తుంది, లేకపోతే ఏదో నరాలు వీక్ అయిపోయి మనిషి ఏం చేయలేకుండా పోతాడు, నరాలు వణుకొస్తుంది, ఇవన్నీ చెత్త చెబుతారు. ఏమి కాదు, మామూలుగా వచ్చే పక్షవాతానికి లేదా నరాలు వణుకుడికి లేదా పార్కిన్సన్ జబ్బులకి అస్తప్రయోగానికి సెక్స్లో పాల్గొనడానికి ఏమి సంబంధం లేదు. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.